పాఠకులందరికీ శుభాశీస్సులు నమస్కారం పిల్లలు వ్యాకరణ అంశాలలో మనం సంధులు సమాసాలు అలంకారాలు ఇత్యాది అంశాలను చూస్తూ ఉన్నాం ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఒక కొత్త సంధిని మీకు పరిచయం చేస్తాను సంధులు అనేటువంటి అంశాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం వ్యాకరణం ఇందులో అత్వసంధి దీన్ని అకార సంధి అంటాం అత్వసంధి ఎట్లా జరుగుతుంది అత్వసంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏమిటి ఈ విషయాల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం దానికి ముందు అసలు సంధి అంటే ఏమిటి బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నయ్య సూరి గారు సంధికి సంబంధించినటువంటి నిర్వచనం చెప్పారు పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అన్నాడు స్వరము అంటే అచ్చు హల్లులను వ్యంజనములు అని పిలుస్తారు స్వయంగా పలకబడుతుంది కాబట్టి అచ్చులను స్వరములు అంటారు పూర్వపదము చివర ఉన్నటువంటి అచ్చు పరపదము మొదట ఉన్నటువంటి అచ్చు ఈ రెండింటి మధ్య సంధి కార్యం జరుగుతుంది అట్లా జరిగినప్పుడు పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి అనంబడు అన్నాడు పూర్వపదము చివర ఉన్నటువంటి అచ్చుకు పరపదం మొదట ఉన్నటువంటి అచ్చు ఈ రెండింటికి బదులుగా పరపదము మొదట ఉన్నటువంటి అచ్చు నిలబడి ఉండడమే సంధి అని చెప్పాడు పరమస్తు చిన్నయేశ్వరి గారు సంధిలో రెండు పదాలు ఉంటాయనుకున్నాం కదా ఆ రెండు పదాలకు కూడా మొదటి పదానికి పూర్వపదమని రెండవ పదానికి పరపదమని పేరు బాలలందరూ కూడా భాషకు సంబంధించినటువంటి శబ్దాలకు సంబంధించినటువంటి పదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసమే పరవస్తు చిన్నయేశ్వరి గారు బాల వ్యాకరణం అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు ఇదంతా బాలలు చదువుకోవడానికి భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని బాలలు పెంపొందింప చేసుకోవడం కోసం ఉద్దేశించి రాసినటువంటి గ్రంథం కాబట్టి దానికి ఆయన బాల వ్యాకరణం అని పేరు పెట్టాడు సంధి అంటే నిర్వచనం బాల వ్యాకరణంలో చిన్నయేశ్వరి గారు చెప్పినటువంటిది నేను ఇంతకుముందే మీకు గుర్తు చేశాను పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుటను సంధి అంటారు అని మరి స్వరం అంటే అచ్చును స్వరం అంటారు పూర్వపదం చివరి అచ్చును పూర్వస్వరం అంటారు పరపదం మొదట ఉన్నటువంటి అచ్చును పరస్వరం అంటారు తెలుగు భాషకు అజంత భాష అని పేరు అంటే అచ్చులు చివరగా ఉండేటువంటి భాష మీరు ఏ పదాన్నైనా తీసుకోండి ఏ అక్షరాన్నైనా తీసుకోండి ఆ అక్షరము చివరన ఖచ్చితంగా ఒక అచ్చు ఉంటుంది ప అంటే పాలో పు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ప అవుతుంది అంటే పాలో చివరన ఆ అనేటువంటి అచ్చు ఉన్నది కీలో చివరన కు ప్లస్ ఈ అనేటువంటి అచ్చు ఉన్నది అందుకే అజంత భాష అంటారు అచ్చుల చివరగా ఉండేటువంటి భాష కొన్ని అంటే అత్వసంధి గురించి అకార సంధి గురించి నేర్చుకోవడానికంటే ముందు దానికి సంబంధించినటువంటి కొన్ని పారిభాషిక పదాలను కనుక మనం తెలుసుకుంటే మనం ఆ సంధిని తేలిగ్గా మనం చదువుకోగలుగుతాం తేలిగ్గా అవగాహన చేసుకోగలుగుతాం చూడండి అత్తు ఆ అనుదానిని అత్తు అంటారు పొట్టి అకారానికి అత్తు అని పేరు అత్తు అంటే ఏమిటి పొట్టి అకారం హ్రస్వమైన అకారం అలలో రెండు ఉంటాయి కదా ఆ హ్రస్వం పొట్టి అకారం దానికి అత్తు అని పేరు బహుళం అంటే కూడా మనం తెలుసుకోవాలి అత్వసంధిలో మనకు బహుళం అనేటువంటి మాట కూడా వస్తుంది బహుళం అంటే సంధి పలు రకాలుగా జరగడాన్ని బహుళం అంటారు చాలా రకాలుగా కనుక సంధి జరిగితే దాన్ని బహుళం అని అంటారు ఇక అసలు బహుళంలో ఎన్ని రకాలుగా సంధి జరుగుతుంది అత్వసంధి ఎన్ని రకాలుగా జరుగుతుంది నాలుగు రకాలుగా జరుగుతుంది అత్వసంధి మొదటిది నిత్యం సంధి తప్పకుండా జరగడం సంధి తప్పకుండా జరిగితే దాన్ని నిత్యం అంటారు వైకల్పికం సంధి ఒకసారి జరగడం జరగకపోవడం వికల్పం అని కూడా అంటారు వైకల్పికం అంటే వైకల్పికమన్నా వికల్పమన్నా ఒకటే ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి సంధి జరగదు
జరిగి జరగకపోవడాన్ని వికల్పం అంటారు. మూడవది నిషేధం, సంధి జరగదు. సంధి జరగనప్పుడు యడాగమం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదా పాత రూపమే ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సంధి జరగకుండా పూర్వ రూపమే ఉండడం, పాతది అంటే ఒరిజినల్ రూపమే ఉండడం. నాలుగు అన్యకార్యం లేదా అన్యవిధం, మరో విధంగా సంధి రూపం మారడం, మనం అనుకున్నట్టుగా కాకుండా మరో రకంగా మారడాన్ని అన్యవిధం లేదా అన్యకార్యం అంటారు. అత్వ సంధి నాలుగు రకాలుగా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, జరగడము జరగకపోవడం కూడా ఉంటుంది, అసలే జరగకపోవడము ఉంటుంది, మరో విధంగా జరగడం కూడా ఉంటుంది. ఈ విషయాలను మనం ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. అత్వ సంధి ఈరోజు ఈ ఎపిసోడ్లో చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వీటిని పరిశీలించండి. రామయ్య, దీన్ని ఎట్లా విడదీస్తాం? రామ ప్లస్ అయ్య. మేనత్త లేదా మేనయత్త, మేనా ప్లస్ అత్త. శెల ఏరు, శెల ప్లస్ ఏరు. ఒకానొక, ఒక ప్లస్ ఒక. ఈ విషయం చూడగానే మీకు రామ ప్లస్ అయ్య అన్నప్పుడు మీకు సవర్ణ దీర్ఘ సంధి గుర్తుకు రావాలి. రామ అనే మొదటి పదం అంటే పూర్వ పదం చివర ఆ అనేటువంటి అచ్చున్నది, అయ్య అనేటువంటి పరపదం మొదట కూడా అయ్య ఆ అనేటువంటి అచ్చున్నది. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ సవర్ణ దీర్ఘ సంధిలో అయితే ఆ అవుతుంది. అట్లాంటప్పుడు రూపం ఎట్లా ఉంటుంది? రామాయ్య అని ఉంటుంది. మరి ఇక్కడ రామాయ్య అవుతూ ఉన్నదా? కావట్లేదు, రామయ్య అవుతున్నది. కాబట్టి ఇది సంస్కృత సంధి కాదు, తెలుగు పదాల మధ్య జరిగేటువంటి సంధి, తెలుగు సంధి, అత్వ సంధి. చూడండి ఒక్కొక్క పదాన్ని చూద్దాం విశ్లేషణాత్మకంగా. రామయ్య, రామ ప్లస్ అయ్య. ఇక్కడ పూర్వ పదము చివర ఆ అనే అచ్చు ఉన్నది. రామ ము ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మా అవుతుంది. అంటే దీని చివరన ఆ అనేటువంటి అచ్చు ఉన్నది, పరపదం మొదట ఆ అనే అచ్చు ఉన్నది. పరపదం అయ్య, అయ్య అనేటువంటి పరపదం మొదట ఆ అనేటువంటి అచ్చు ఉన్నది. కావున ఇలాంటి పదాలలో సంధి తప్పకుండా జరుగుతుంది. రామ ప్లస్ అయ్య, రామయ్య వేరే విధంగా జరగడానికి వీల్లేదు. భీమా ప్లస్ అయ్య, భీమయ్య. సోమా ప్లస్ అయ్య, సోమయ్య. రంగా ప్లస్ అయ్య, రంగయ్య. ఇవన్నీ కూడా అత్వ సంధి ఉదాహరణలు. రెండో పదాన్ని చూద్దాం. మేనత్త, మేనయత్త. మేనా ప్లస్ అత్త అని విభజించాలి. ఇక్కడ పూర్వపదం చివర మేనా చివరన ఏమున్నది? ఆ అనేటువంటి అచ్చు ఉన్నది. పరపదం మొదట కూడా ఏమున్నది? ఆ అనేటువంటి అచ్చే ఉన్నది. కావున ఇలాంటి పదాలలో సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. సంధి జరిగిందనుకోండి, మేనా ప్లస్ అత్త మేనత్త అవుతుంది. సంధి జరగలేదు, జరగనప్పుడు రెండు పదాల మధ్యకు యు అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది, అనుకోకుండా వచ్చి చేరుతుంది. యు మేనా ప్లస్ యు ప్లస్ అత్త మేనయత్త అవుతుంది. మేనయత్త అన్నా మేనత్త అన్నా రెండూ ఒకటే. అత్వ సంధి ఇంతకుముందు రామ ప్లస్ అయ్య అనేటప్పుడేమో డైరెక్ట్గా జరిగింది, ఇక్కడ ఒకసారి జరిగిన రూపం మరొకసారి జరగనటువంటి రూపం. మూడోది శెలా ప్లస్ ఏరు. మామూలుగా సంధి జరిగితే ఏం కావాలి? శెలేరు కావాలి. కానీ ఇక్కడ శెలేరు అనేటువంటి తప్పు పదం వ్యాకరణ రీత్యా, శెల ఏరు అవుతుంది. శెల ఏరులాగానే ఉంటాయి. ఎటువంటి శెల ప్లస్ ఏరు, శెల ఏరు అనే ఉంటుంది, కానీ శెలేరు కాదు. ఈ శెల ఏరు అనేటప్పుడు కూడా ఏమొచ్చిందో చూడండి, మధ్యన యు అనేది ఆగమంగా వచ్చి చేరింది, యడాగమం వచ్చింది. సంధి లేని చోట పరంబైన స్వరంబునకు యడాగమంబగు అని పరవస్తు చిన్నయసూరి గారు బాల వ్యాకరణంలో ఇంకొక సూత్రం చెప్పాడు. ఏ రెండు పదాల మధ్యనైతే సంధి జరగదో అక్కడ యడాగమం రావడానికి అవకాశం ఉన్నది. యు అనేది ఆగమంగా వచ్చి చేరి శెలా ప్లస్ యు ప్లస్ ఏరు, శెల ఏరు అవుతుంది. ఇక్కడ నిషేధించబడ్డది సంధి, శెల ఏరు, శెల ప్లస్ ఏరు. శెలేరు కాదు, శెల ఏరు అవుతుంది. ఇక నాలుగవ ఉదాహరణ ఒకానొక, ఒక ప్లస్ ఒక. ఒక ప్లస్ ఒక సంధి జరిగితే మనకేమనిపిస్తుంది? ఒక్కొక్క అవుతుంది అని అనుకుంటాం మనం. ఒక్కొక్క అనేది తప్పు. ఒక్కొక్క కాకుండా మరో రూపంలోకి మారుతుంది, ఒకానొక అవుతుంది. ఇట్లా
వేరే విధంగా కూడా అత్వసంధి జరుగుతుంది. తప్పకుండా జరిగినటువంటి రూపం రామ ప్లస్ అయ్య, జరిగి జరగకపోవడం మేనత్త మేనయత్త, శిలా ప్లస్ ఏరు శిలయేరు నిషేధించబడ్డది, ఒక ప్లస్ ఒక ఒకానొక అన్య కార్యం. ఇట్లా అత్వసంధి నాలుగు రకాలుగా జరుగుతుంది. అందుకే బహుళం అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం సూత్రంలాగా తయారు చేయాలి. అత్వసంధి సూత్రం. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగా నగు. అత్తు అంటే మనం ఏమిటో చదువుకున్నాం, నేర్చుకున్నాం. అత్తు అంటే పొట్టి అకారము, హ్రస్వమైన అకారమునకు అచ్చు పరమైతే సంధి పలు విధాలుగా జరుగుతుంది. చూడండి, ఆ ఆకు అచ్చులు, అచ్చులు ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా అచ్చులే కదా. పూర్వపదము చివర పొట్టి అకారముండి దీనికి ఈ అచ్చులలో ఏ అచ్చుతోనైనా ప్రారంభమయ్యేటువంటి పదము గనక పరంగా ఉంటే అప్పుడు అత్వసంధి జరుగుతుంది. ఈ అత్వసంధి కూడా ఎన్ని రకాలుగా జరుగుతుంది? నాలుగు రకాలుగా జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది, జరుగుతుంది, జరగకుండా ఉంటుంది, జరగనప్పుడు ఎడాగమం వస్తుంది, నిషేధించబడుతుంది, జరగదు, జరగనప్పుడు కూడా ఎనాది మన ఎడాగమం వస్తుంది. నాలుగవది మరో రకంగా కూడా అత్వసంధి జరుగుతుంది. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాను, వీటిని కలిపి రాయండి. తగినా ప్లస్ అంత, చాలినా ప్లస్ అంత, సీతా ప్లస్ అమ్మ, అక్కడ ప్లస్ ఇక్కడ, మేనా ప్లస్ అల్లుడు, వీటిని కలిపి రాస్తే ఎట్లా ఉంటుంది చూడండి. తగినా ప్లస్ అంత ఏమవుతుంది? తగినంత. చాలినా ప్లస్ అంత, చాలినంత. సీతా ప్లస్ అమ్మ, సీతమ్మ. అక్కడ ప్లస్ ఇక్కడ, అక్కడిక్కడ. మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు లేదా మేనయల్లుడు ఎడాగమం వస్తే. ఇక చూడండి, చిన్న ప్లస్ అప్పటి ఏమవుతుంది? రాకా ప్లస్ ఏమి, లేకా ప్లస్ ఉంటే, పట్టినా ప్లస్ అంత, ఇంకా ప్లస్ ఒకరు, వీటిని కలిపినటువంటి రూపం ఎట్లా ఉంటుందో ఆలోచించి చెయ్యండి. ఈ వీడియో మీ దగ్గరే ఉంటుంది కాబట్టి నోట్ పుస్తకాల్లో రాసుకొని ఇది కూడా చెయ్యండి. ఇంతకుముందు ఇచ్చినటువంటి పదాలనేమో కలిపి రాయండి, ఇవి విడదీసి రాయండి. చింతాకు ఎట్లా విడదీస్తారు? మమతల ఇల్లు ఎట్లా విడదీస్తారు? మమతల ఇల్లు ఇడ ఎడాగమం వచ్చింది చూడండి. పుట్టినిల్లు ఎలుకేది, రాధ ఎక్కడ, ఈ ఐదు పదాలను కూడా విడదీసి రాయండి. ఇక అత్వసంధి గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. అత్తు అంటే పొట్టి అకారము, దానికి అచ్చుతో ప్రారంభమయ్యే పదం గనక పరంగా ఉంటే అత్వసంధి నాలుగు రకాలుగా జరుగుతుంది. ఇలాంటి అత్వసంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు మీ పాఠ్యపుస్తకాలలోని పాఠాలలో కోకొల్లలుగా ఉంటాయి. వాటిని గుర్తుపట్టండి, ఏరండి, నోట్ పుస్తకాలలో రాసి రెండు పదాలుగా విడదీసి సంధి కార్యం జరుగుతున్నటువంటి తీరును గుర్తించండి. అత్తునకు సంధి బహుళము అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. మరో సంధిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.